పాలిటెక్నిక్ పరీక్షలు రాసినా ఫలితాలు అబ్సెంట్ గా చూపించారంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సైఫాబాద్ బీఆర్కే భవన్లో ఉన్న రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి ఆఫీస్ ముందట నిరసన చేపట్టారు. ఎంతో కష్టపడి చదివి మూడో ఏడాది పరీక్షలు రాస్తే అబ్సెంట్ గా చూపించుండ్రని అన్నారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అధికారులు మాత్రం టెక్నికల్ సమస్యతోనే తప్పు జరిగిందని విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారు. ఎగ్జామ్ రాసింది పాస్ అని వస్తుంది, మిగతా ఇంతకుముందు పాస్ అయిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా అవన్నీ ఆబ్సెంట్ వస్తుంది. ఒక్కరిద్దరే కాదు, పూర్ అందరు అట్లనే వస్తుంది. ఎవరు వచ్చినా 3-4 డేస్ నుంచి దూరం నుంచి వస్తున్నారు, వెళ్ళండి రేపు వస్తుంది, మళ్ళీ వచ్చండి రేపు రండి. రెస్పాన్స్ లేదు. ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ఇప్పుడు నల్గొండ, మహబూబ్నగర్, కరీంనగర్, వరంగల్ నుంచి వచ్చి చాలా మంది వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు చాలా నిగ్లెక్ట్ గా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు పాస్ అయిన ఆల్రెడీ పాస్ అయిన సబ్జెక్టులు మళ్ళీ తిరిగి మళ్ళీ ఆబ్సెంట్ అని చెప్పేసి ఫెయిల్ అని చెప్తారంటే వాళ్ళు పిల్లలు చాలా స్టూడెంట్స్ చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడి నుంచో మరి వాళ్ళు పత్రిక పడడం ద్వారా మేము సరి చేస్తామని చెప్పాలి. రిజల్ట్ ప్రాసెస్లో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చి ఏమైందంటే ప్రీవియస్ పాస్ అయిన వాళ్ళది కూడా ఫెయిల్ వచ్చింది, ప్రీవియస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఆబ్సెంట్ వచ్చింది. అది మళ్ళీ మేము వెరిఫై చేస్తున్నాం, ఎర్రర్స్ ఉండదు పిల్లలు.